ఓకే కిరీటి గారు, మనకి చాలా టైం ఉంది, సో మనం ఏం మాట్లాడుకుందాం? సినిమా ఇండస్ట్రీలో అసలు ఏం హాట్ టాపిక్స్ నడుస్తున్నాయండి? అబ్బా చాలా ఉన్నాయండి, కాకపోతే మన టైం స్పేస్ ని బట్టి మనం మాట్లాడుకోవాలి. అందులోనూ నేను 40 ఇయర్స్ ఇండస్ట్రీ కాబట్టి కొంచెం అనలైజింగ్ గా ఉండాలి మ్యాటర్స్. అవును సార్, మీరు ఏం చెప్పినా అందులో నిజమే ఉంటుందని బయట కూడా టాక్. యా థ్యాంక్ యూ సో మచ్. ఈ యంగ్ బ్యాచ్ ఏదో హడాబిడి చేస్తోంది అని వినిపిస్తోంది, నిజమేనా? అసలు దాని కథ ఏంటి సార్? యా ఈ యంగ్ బ్యాచ్ ఏదో రచ్చరచ్చ చేస్తోందండి. మేము కూడా చూస్తున్నాం, బట్ అంత అవసరం అంటారా? కొంచెం ఓవర్ అయిందేమో. యా కొంచెం ఉండాలి, కొంచెం ఉండకూడదు, కాకపోతే ఒక్క హిట్ వస్తే ఆగరే, నేల మీద నిలబడరా ఈ హీరోలు. సార్ ఇప్పుడు మీరు మాట్లాడుతుంది విశ్వక్సేన్ గురించే కదా? యా అండి, కరెక్టే. ఆయన దగ్గర డబ్బులు ఉన్నాయి, అలాగే సినిమా పట్ల ప్యాషన్ ఉంది, మంచి సినిమా తీశాడు, సినిమా బాగుందని మనం కూడా చెప్పాం లాస్ట్ ఎపిసోడ్లో. అయితే ఒక సినిమా హిట్ అయిందని ఇంత ఓవర్ యాక్షన్ చేయడం అవసరం అనేది ప్రజల రియాక్షన్. సో నేను అనేది ఏంటంటే, కొంచెం బ్యాలెన్సింగ్ గా ఉండడం మంచిది. నాకన్నా తోపడు లేడిక్కడ అనే ఫీలింగ్ లో ఉండడం ఓకే, కాకపోతే మనం పబ్లిక్ ప్లాట్ఫామ్ మీద ఉన్నాము అనే విషయాన్ని కూడా గుర్తుంచుకుంటే ఇంత రచ్చలు జరగకుండా ఉంటాయి. అవును సార్, ఎంత రచ్చ చేసినా చేయకపోయినా సినిమా హిట్ అవుతుంది, ఆడియన్కి ఈ గొడవలతో అస్సలు సంబంధం లేదు. సినిమాలో మ్యాటర్ ఉందా లేదా అదే వాళ్ళకి మ్యాటర్. సో ఇతననే కాదు, మన విజయ్ దేవరకొండ కూడా ఇప్పటిదాకా చాలా హైపర్గా ఉండేవాడు, కాకపోతే ఇప్పుడు పబ్లిక్ ప్లాట్ఫామ్స్ మీద కొంచెం కూల్ అయిపోయాడు, కొంచెం వినయంగా బుద్ధిమంతుడు అయిపోయాడు అనమాట. అలాగే పెద్ద పెద్ద బ్యానర్స్లో మూవీస్ చేస్తూ రెగ్యులర్ హీరో అయిపోయాడు కదా. అవును సార్, గుర్తొచ్చింది మీరు అంటుంటే. అసలు విజయ్ దేవరకొండ ఇది వరకు ఎక్కడున్నా ఫుల్ ఎనర్జీ, ఫుల్ హైపర్గా ఉండేవాడు, ఇప్పుడేంటి సార్ ఇంత కామ్ అయిపోయి బుద్ధిమంతుడిలాగా అయిపోయాడు? అంతే అండి, 40 ఇయర్స్ ఇండస్ట్రీ ఇక్కడ ఎంతమందిని చూసుంటాం? మొదట్లో ఉంటుంది యంగ్ బ్లడ్ కదా, అగ్రెషన్ ఉంటుంది. ఇది వరకు విజయ్ దేవరకొండ ఎలా బిహేవ్ చేశాడు, అర్జున్ రెడ్డి ఇలా బిహేవ్ చేశాడు, ఆ సినిమాలో తను ఎలా ఉన్నాడో అలాగే బిహేవ్ చేసేవాడు. అండ్ ఇప్పుడు విజయ్ దేవరకొండను మీరు చూస్తున్నట్లయితే ఏ ఫంక్షన్కి వచ్చినా కూడా ఈ పొగడ్తలు, ఎక్స్పీరియన్స్ గురించి మాట్లాడాలు, హిపోక్రసీలు, తర్వాత ప్రైజింగ్లు వీటితోనే సరిపోతుంది. కాకపోతే విజయ్ దేవరకొండ క్యారెక్టర్కి ఇది సూట్ అవుతుందా? అసలు సూట్ అవుతుందా మీరు చెప్పండి. అంటే తను ఏదో తప్పు చేస్తున్నాడని కాదు, కాకపోతే ఫ్యాన్స్కి విజయ్ దేవరకొండ ఎలా ఉండాలి, కానీ ఇప్పుడు ఎలా ఉంటున్నాడు అని చిన్న డిఫరెన్స్ అయితే వచ్చింది కదా. యా నిజమే సార్, అసలు ఈ పాయింట్ ఎవరు పట్టించుకోవట్లేదు. ఇండస్ట్రీ ఇట్లాంటి హైపర్ గైస్ని ఎంతమందిని చూస్తుంటుంది చెప్పండి? పెద్ద పెద్ద బ్యానర్స్లో సినిమాలు చేస్తూ ఉంటే ఆబ్వియస్గా కామ్ అయిపోతూ ఉంటారు. దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ మన విజయ్ దేవరకొండనే. ఇదివరకు ఎలా ఉండేవాడు, వాట్సాప్ వాట్సాప్ మై డియర్ రౌడీ గైస్ అంటూ ఒక రేంజ్ లో రచ్చరచ్చ చేసేవాడు, బట్ ఇప్పుడు మాత్రం కామ్ అయిపోయాడు. అలాగే ఈ విశ్వక్సేన కూడా అలవాటు అయిపోతుంది తనకు కూడా. ఇప్పుడు ఏదో రచ్చ కూడా జరిగింది కదా, ఒక మంచి జట్కా తగిలింది, ఆయనకు కూడా తెలుస్తుంది. ఇండస్ట్రీ అందరికీ అన్ని నేర్పిస్తుంది అండి, డోంట్ వరీ. సార్ నాకు డౌట్, ఈ విశ్వక్సేన ఏమైనా విజయ్ దేవరకొండని కాపీ కొడుతున్నాడా? చూస్తుంటే అలానే అనిపిస్తోంది. ఇక్కడ మనం ఒక విషయం డిస్కస్ చేసుకోవాలండి, విజయ్ దేవరకొండ క్యారెక్టర్ అలాగే విశ్వక్సేన క్యారెక్టర్ రియల్ లైఫ్లో ఇంచుమించుగా కొంచెం దగ్గరగా ఉంటాయి, కొంచెం పోలికలు ఉంటాయి. సో విజయ్ దేవరకొండను మనం ఆల్రెడీ చూసేసాము, ఇప్పుడు విశ్వక్సేన అనే అబ్బాయి కొత్తగా వచ్చాడు. సో మనకి ఆబ్వియస్గా అనిపించవచ్చు విజయ్ దేవరకొండని ఈ విశ్వక్సేన ఏమైనా కాపీ చేస్తున్నాడా, ఇమిటేట్ చేస్తున్నాడా అని. లేదు, జస్ట్ వాళ్ళిద్దరు స్టైల్స్ ఒకేలాగుంటాయి. అండ్ ఇప్పుడు ఎలా అయితే విజయ్ దేవరకొండ సలబడ్డాడో ఈ పిల్లడు కూడా అలానే సలబడతాడు. ఇప్పుడు కెరియర్ కొంచెం మంచి పీక్ స్టేజ్కి వెళ్ళాలి అంటే ఇలాంటి అగ్రెషన్ స్టార్టింగ్లో పనిచేస్తుంది, బట్ అది స్టేబుల్ అవ్వాలి అంటే మాత్రం ఈయన కొంచెం బెండ్ అవ్వక తప్పదు. ఇకపోతే ఇప్పుడు తమిళ సినిమాల డిజాస్టర్ల గురించి మనం మాట్లాడుకుందాం. తమిళ మూవీనా? ఏం సార్ అది? ఒక మూవీ కాదండి, అన్ని మూవీస్. ఓ మై గాడ్, అవునా? బాగానే హిట్స్ అవుతున్నాయి కదా సార్, డిజాస్టర్స్ అంటారు ఏంటి? అక్కడ హిట్స్ అవుతున్నాయి సరే, కాకపోతే ఇక్కడ ఏదో ఒక్క హిట్ చూపించండి, ఒక్కటంటే ఒక్కటి చూపించండి. కబాలి లాంటి సినిమాలు కూడా బాక్సాఫీస్ దగ్గర బలవుతున్నాయి కదా. అంటే ఆ మధ్య నవాబు, తర్వాత కాలా పేట, ఈ మధ్య ఎన్జీకే. ఎన్జీకే మీరే కదండి బాబు చిత్తడు చిత్తడు చేసింది. ఓ సారీ సారీ, నిజమే సార్. అవును సార్, మీరు అన్నది కరెక్టే, ఒక్క హిట్ కూడా కనిపించట్లేదు. అదే నేను కూడా అనేది, రీసెంట్ టైంలో రీసెంట్ ఇయర్స్లో తమిళ్ నుంచి వచ్చిన ఒక్క సినిమా కూడా, ఏది ఒక్క సినిమా కూడా హిట్ అవ్వలేదు. అవును సార్, మీ మాటలు వింటుంటే నిజమే అనిపిస్తోంది. అనిపించటం కాదండి, తమిళ సినిమాలకి తెలుగు ఇండస్ట్రీలో నూకలు చెల్లినట్లే అనుకోవచ్చు. సార్ మరీ అంత పెద్ద మాట కాదండి చిత్రాంగి గారు, సిచ్యువేషన్ అలానే ఉంది కదా, అన్ని సినిమాలు ఫ్లాప్ లే కదా. ఏంటి సార్ అసలు రీజన్ ఏమై ఉంటుంది? అంటే ఇక్కడ ఒక పాయింట్ కాదండి, చాలా పాయింట్స్ ఉన్నాయి. మంచి సినిమాలు కూడా ఆడట్లేదు, అదే ఇక్కడ డిజాస్టర్. అంటే మొన్న కాలా వచ్చింది, ఎంత మంచి ఫిల్మ్ అండి అది, చాలా బాగుంది చాలా బాగుంది అని నాలాంటి క్రిటిక్స్ చాలా కాంప్లిమెంట్స్ ఇచ్చారు, అయినా సరే సినిమా ఆడలేదు. అంటే కబాలి అంత డిజాస్టర్ అయితే అవ్వలేదు, కానీ కాలాకి రావాల్సినంత రేంజ్ అయితే రాలేదు. ఇకపోతే పేట, ఆ టైటిల్ ఏంటండి? మామూలుగా పేట అంటే మన దగ్గర ఏంటి, ఏ బస్తీనో ఏ టౌనో అనుకుంటాం, కాకపోతే ఈ సినిమాలో ఆ హీరో పేరే పేట.
పేట ఏంటండి చాటలాగా. ఇకపోతే నవాబ్, నవాబ్ అంటే మన లెజెండరీ డైరెక్టర్ అండి మణిరత్నం గారు, ఆయన డైరెక్షన్లో వచ్చిన ఫిలిం, పెద్ద పెద్ద స్టార్లు కూడా యాక్ట్ చేశారు, కాకపోతే సినిమా ఏమైంది అటర్ ఫ్లాప్ అయింది. అండ్ ఆ తర్వాత ఎన్జీకే అసలు ఒక్క సినిమా కూడా హిట్ లేదండి, అన్ని ఫ్లాప్లే. అవును సార్, ఎంతైనా క్రిటిక్ కిరీటి అంటే క్రిటిక్ కిరీటి అనండి, అన్ని అబ్జర్వ్ చేస్తూ ఉంటారు కదా. మన పని అదే కదండి, అబ్జర్వ్ చేసి చేసి పండిపోయింది ఇక్కడ. అసలు ఈ ఫ్లాప్స్కి మెయిన్ రీజన్స్ ఏంటి సార్? మీ అబ్జర్వేషన్కి వచ్చిన కీ పాయింట్స్ ఏంటి? అంటే నా ఉద్దేశంలో సీరియస్నెస్ లేదండి డైరెక్టర్స్కి. ఈ మధ్య కొంచెం సీరియస్నెస్ తగ్గింది, ఏదో సినిమా చేసేస్తున్నారు, డబ్ చేసేస్తున్నారు, వదిలేస్తున్నారు. జనాలు మాత్రం దాన్ని యాక్సెప్ట్ చేయట్లేదు, వాళ్ళు వదిలేస్తున్నారు, జనాలు కూడా వాళ్ళని చూడకుండా వదిలేస్తున్నారు. అండ్ ఇది వరకు మణిరత్నం సినిమా వచ్చేదంటే ఎలా ఉండేదండి, అందరూ ఎంత బాగా వెయిట్ చేసేవారు, ఎన్ని ఎక్స్పెక్టేషన్స్తో వెయిట్ చేశారు, ఇప్పుడు కూడా అలాగే ఉంది. కాకపోతే వాళ్ళు దాన్ని నిలబెట్టుకోలేకపోతున్నారు. అండ్ అలాగే రజనీకాంత్ ఫిలిం అండి, రజనీకాంత్ సినిమా వస్తుందంటే ఎలా ఉండేది అసలు, ఈ లాంగ్వేజ్ ఆ లాంగ్వేజ్ అని తేడా లేకుండా అన్ని లాంగ్వేజ్ల వాళ్ళు వెయిట్ చేసేవాళ్ళు రజనీకాంత్ ఫిలిం అంటే. కాకపోతే ఇప్పుడు ఎప్పుడొస్తోంది సినిమా, ఎప్పుడు పోతోంది ఎవ్వరికి అర్థం అవ్వట్లేదు. యా నిజమే సార్, యాజ్ ఐ సెడ్ వాళ్ళకి సీరియస్నెస్ అనేది తగ్గుతుందండి, ఇష్టం వచ్చిన టైటిల్స్ పెట్టేసి ఈ సినిమాను రిలీజ్ చేసేస్తున్నారు. అండ్ అలాగే మన తెలుగు వాళ్ళు అనేది అసలు కనిపించట్లేదు, నేటివిటీ అనేది తక్కువైపోయిందండి బాగా. అండ్ అలాగే అనొచ్చో లేదో కానీ ఆ తమిళ సినిమాల్లో మొత్తం సాంబార్ వాసన అండి, అక్కడ కొట్టేస్తుంది దెబ్బ. అండ్ అలాగే ఈ డబ్బింగ్ గురించి అండి, అబ్బాబాబ్బ ఈ డబ్బింగ్ అనేది ఎంత ఘోరంగా ఉంటుందంటే అంత ఘోరంగా ఉంటుంది. అండ్ అలాగే ఒక సినిమా హిట్ అవ్వాలంటే సాంగ్స్ చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తాయి. మరి ఈ తమిళ సినిమాల్లో తెలుగు వాళ్ళతో పాటలు పాడిస్తున్నారా లేకపోతే అదే తమిళ పాటను తీసుకొచ్చి తెలుగులో పెట్టేస్తున్నారా అన్నది కూడా అర్థం కావట్లేదు. సో ఇలా జరుగుతోంది. ఓకే సార్, వాళ్ళ సినిమాలను అలా వదిలేద్దాం, బట్ తమిళ వాళ్ళ స్టోరీస్కి బాగా డిమాండ్ ఉన్నట్టుంది కదా. అంటే తమిళ అనే కాదండి, మన వాళ్ళు ఎక్కడ మంచి సినిమా ఉన్నా కూడా దాన్ని రీమేక్ చేయడానికి రెడీ అయిపోతూ ఉంటారు. మొన్న ఈ మధ్య ఒక ట్రైలర్ వచ్చింది, ఏంటది, రెడ్సన్. రెడ్సన్? అలాంటిది ఏం నేను వినలేదు సార్, చూడలేదు కూడా. ఓహో, మీరు అప్డేట్ అయినట్లేరు. అదేనండి, తమిళ రాక్షసన్ని మన తెలుగులో బెల్లంకొండ శ్రీనివాస్ రీమేక్ చేస్తున్నాడు కదా, రాక్షసుడు పేరుతో. నేను విన్నా. యా అండి, ట్రైలర్ చూసారు కదా ఎంత బాగుందో. మన బెల్లంకొండ బాబుకి ఒక హిట్ పడేలానే కనపడుతోంది. పోన్లేండి, కరియర్ స్టార్టింగ్ నుంచి ఇప్పటిదాకా ఎన్ని ఫ్లాపులు చూశాడు. ఇవే కాక చాలా సినిమాలు రీమేక్ అవుతున్నట్టున్నాయి. అవునండి, చాలా రీమేక్స్ వస్తున్నాయి. మన వరుణ్ బాబు ఒక రీమేక్ ఫిల్మ్ చేస్తున్నాడు, అలాగే క్యూట్ బేబీ సమాంత కూడా 96ని రీమేక్ చేసే పనిలో ఉంది. మొత్తానికి అయితే మంచి పనిలో ఉన్నారు యంగ్ బ్యాచ్. ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ 99 టీవీ తెలుగు.